ఆంధ్రప్రదేశ్ 7వ తరగతి సాంఘిక శాస్త్ర ఎంసీక్యూ టెక్స్ట్ బుక్ లోని 10వ పాఠం సంబంధించిన పరీక్షను చూద్దాం. 10వ పాఠం రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 92 నుంచి 95వ పేజీ వరకు. ముందుగానే ప్రశ్న చదువుతున్న మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర శాసనమండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4 వంతుకు మించరాదు? ఏ ఆర్టికల్ 171(2), బి ఆర్టికల్ 172(1), సి ఆర్టికల్ 171(1), డి ఆర్టికల్ 173(1). ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర శాసనమండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4 వంతుకు మించరాదు? ఏ ఆర్టికల్ 171(2), బి ఆర్టికల్ 172(1), సి ఆర్టికల్ 171(1), డి ఆర్టికల్ 173(1). ఏ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను తయారు చేసింది? ఏ రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, బి రాష్ట్ర ఉమ్మడి కేంద్ర జాబితా, సి రాష్ట్ర జాబితా, డి ఉమ్మడి జాబితా. ఏ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను తయారు చేసింది? ఏ రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, బి రాష్ట్ర ఉమ్మడి కేంద్ర జాబితా, సి రాష్ట్ర జాబితా, డి ఉమ్మడి జాబితా. శాసన నిర్మాణ శాఖలోని ఎగువ సభ ఏ శాసనసభ, బి శాసనమండలి, సి హైకోర్టు, డి జిల్లా కోర్టు. శాసన నిర్మాణ శాఖలోని ఎగువ సభ ఏ శాసనసభ, బి శాసనమండలి, సి హైకోర్టు, డి జిల్లా కోర్టు. ఎంతమంది సభ్యులు రాష్ట్ర గవర్నర్చే శాసనమండలికి నామినేట్ చేయబడతారు? ఏ 1/3 మంది, బి 1/12 మంది, సి 1/8 మంది, డి 1/6 మంది. ఎంతమంది సభ్యులు రాష్ట్ర గవర్నర్చే శాసనమండలికి నామినేట్ చేయబడతారు? ఏ 1/3 మంది, బి 1/12 మంది, సి 1/8 మంది, డి 1/6 మంది. రాష్ట్రంలో పాలనా వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం మనకు ఏమి అవసరం? ఏ శాసనమండలి, బి కోర్టులు, సి శాసనసభ, డి చట్టాలు. రాష్ట్రంలో పాలనా వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం మనకు ఏమి అవసరం? ఏ శాసనమండలి, బి కోర్టులు, సి శాసనసభ, డి చట్టాలు. ప్రతి శాసనమండలి సభ్యుడు ఎన్ని సంవత్సరాల పదవిలో కొనసాగుతాడు? ఏ 5 సంవత్సరాలు, బి 4 సంవత్సరాలు, సి 6 సంవత్సరాలు, డి 2 సంవత్సరాలు. ప్రతి శాసనమండలి సభ్యుడు ఎన్ని సంవత్సరాల పదవిలో కొనసాగుతాడు? ఏ 5 సంవత్సరాలు, బి 4 సంవత్సరాలు, సి 6 సంవత్సరాలు, డి 2 సంవత్సరాలు. ముఖ్యమంత్రి చే ప్రమాణం ఎవరు చేయిస్తారు? ఏ మంత్రి, బి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డి గవర్నర్. ముఖ్యమంత్రి చే ప్రమాణం ఎవరు చేయిస్తారు? ఏ మంత్రి, బి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డి గవర్నర్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారాలు ఎన్ని జాబితాలకు విభజించబడ్డాయి? ఏ 3, బి 2, సి 4, డి 5. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారాలు ఎన్ని జాబితాలుగా విభజించబడ్డాయి? ఏ 3, బి 2, సి 4, డి 5. రాష్ట్రంలో సాధారణ ఎన్నికల తర్వాత ఆధిక్యం సాధించిన రాజకీయ పార్టీ నాయకుడు? ఏ గవర్నర్, బి ముఖ్యమంత్రి, సి మంత్రి, డి స్పీకర్. రాష్ట్రంలో సాధారణ ఎన్నికల తర్వాత ఆధిక్యం సాధించిన రాజకీయ పార్టీ నాయకుడు ఏ గవర్నర్, బి ముఖ్యమంత్రి, సి మంత్రి, డి స్పీకర్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవీకాలం ముగిసిన ఎన్నో మంది సభ్యులు పదవీ విరమణ చేయగా కొత్త సభ్యులు శాసనమండలికి ఎన్నికవుతారు? ఏ 1/12 వంతు, బి 1/6 వంతు, సి 1/8 వంతు, డి 1/3 వంతు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవీకాలం ముగిసిన ఎన్నో మంది సభ్యులు పదవీ విరమణ చేయగా కొత్త శాసనసభ్యులు శాసనమండలికి ఎన్నికవుతారు? ఏ 1/12 వంతు, బి 1/6 వంతు, సి 1/8 వంతు, డి 1/3 వంతు. ఎంతమంది సభ్యులు పట్టభద్రులు చేసి శాసనమండలికి ఎన్నుకోబడతారు? ఏ 1/3 వంతు, బి 1/6 వంతు, సి 1/12 వంతు, డి 1/8 వంతు. ఎంతమంది సభ్యులు పట్టభద్రులు చేసి శాసనమండలికి ఎన్నుకోబడతారు? ఏ 1/3 వంతు, బి 1/6 వంతు, సి 1/12 వంతు, డి 1/8 వంతు. 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్న కూటమి ఏ సంకీర్ణ ప్రభుత్వం, బి సంపూర్ణ ప్రభుత్వం, సి సమప్రభుత్వం, డి సాధారణ ప్రభుత్వం. 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్న కూటమి ఏ సంకీర్ణ ప్రభుత్వం, బి సంపూర్ణ ప్రభుత్వం, సి సమప్రభుత్వం, డి సాధారణ ప్రభుత్వం. ఎంతమంది సభ్యులు శాసనసభ సభ్యులతో శాసనమండలికి ఎన్నుకోబడతారు? ఏ 1/6 వంతు, బి 1/3 వంతు, సి 1/12 వంతు, డి 1/2 వంతు. ఎంతమంది సభ్యులు శాసనసభ సభ్యులతో శాసనమండలికి ఎన్నుకోబడతారు? ఏ 1/6 వంతు, బి 1/3 వంతు, సి 1/12 వంతు, డి 1/2 వంతు. శాసనసభ రద్దు అయ్యేది, బి ఆర్థికపర అంశాలలో ఎక్కువ అధికారాలు కలది, సి ప్రత్యక్షంగా ఎన్నుకోబడేది, డి పైవన్నీ. శాసనసభ ఏ రద్దు అయ్యేది, బి ఆర్థికపర అంశాలలో ఎక్కువ అధికారాలు కలది, సి ప్రత్యక్షంగా ఎన్నుకోబడేది, డి పైవన్నీ. ద్విసభ విధానంలో ఏది పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో పనిచేస్తుంది? ఏ శాసనమండలి, బి శాసనసభ, సి హైకోర్టు, డి జిల్లా పరిషత్. ద్విసభ విధానంలో ఏది పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో పనిచేస్తుంది? ఏ శాసనమండలి, బి శాసనసభ, సి హైకోర్టు, డి జిల్లా పరిషత్. ఎంతమంది సభ్యులు ఉపాధ్యాయులతో శాసనమండలికి ఎన్నుకోబడతారు? ఏ 1/3 వంతు, బి 1/6 వంతు, సి 1/12 వంతు, డి 1/8 వంతు. ఎంతమంది సభ్యులు ఉపాధ్యాయులతో శాసనమండలికి ఎన్నుకోబడతారు? ఏ 1/3 వంతు, బి 1/6 వంతు, సి 1/12 వంతు, డి 1/8 వంతు. శాశ్వత సభ ఏ శాసనసభ, బి జిల్లా పరిషత్, సి మండల పరిషత్, డి శాసనమండలి. శాశ్వత సభ ఏ శాసనసభ, బి జిల్లా పరిషత్, సి మండల పరిషత్, డి శాసన మండలి. అందరు ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం.
ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర శాసనమండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4 వంతుకు మించరాదు. కరెక్ట్ ఆన్సర్ సి ఆర్టికల్ 171. ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర శాసనమండలి సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 1/4 మించరాదు. ఆర్టికల్ 171. కరెక్ట్ ఆన్సర్ సి. ఏ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను తయారు చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఏ రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఏ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను చేస్తుంది అంటే రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కరెక్ట్ ఆన్సర్ ఏ. శాసన నిర్మాణ శాఖలోని ఎగువ సభ. కరెక్ట్ ఆన్సర్ బి శాసన మండలి. శాసన నిర్మాణ శాఖలోని ఎగువ సభ శాసన మండలి, దిగువ సభ శాసనసభ. కరెక్ట్ ఆన్సర్ బి. ఎంతమంది సభ్యులు రాష్ట్ర గవర్నర్ చే శాసన మండలికి నామినేట్ చేయబడతారు? కరెక్ట్ ఆన్సర్ డి 1/6. ఎంతమంది సభ్యులు రాష్ట్ర గవర్నర్ చే శాసన మండలికి నామినేట్ చేయబడతారు? 1/6. కరెక్ట్ ఆన్సర్ డి. రాష్ట్రంలో పాలనా వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి మనకి ఏం అవసరం? కరెక్ట్ ఆన్సర్ డి చట్టాలు. రాష్ట్రంలో పాలనా వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి మనకి ఏం అవసరం అంటే చట్టాలు. కరెక్ట్ ఆన్సర్ డి. ప్రతి శాసనమండలి సభ్యుడు ఎన్ని సంవత్సరాలు పదవిలో కొనసాగుతాడు? కరెక్ట్ ఆన్సర్ సి 6. ప్రతి శాసనమండలి సభ్యుడు ఎన్ని సంవత్సరాలు పదవిలో కొనసాగుతాడు అంటే 6. కరెక్ట్ ఆన్సర్ సి. ముఖ్యమంత్రి చే ప్రమాణం ఎవరు చేయిస్తారు? కరెక్ట్ ఆన్సర్ డి గవర్నర్. ముఖ్యమంత్రి చే ప్రమాణం ఎవరు చేయిస్తారంటే గవర్నర్. కరెక్ట్ ఆన్సర్ డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారులన్నీ ఎన్ని జాబితాలుగా విభజించబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఏ 3. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ విధులు మరియు అధికారులు ఎన్ని జాబితాలుగా విభజించబడ్డాయి అంటే 3 జాబితాలుగా. కరెక్ట్ ఆన్సర్ ఏ. రాష్ట్రంలో సాధారణ ఎన్నికల తర్వాత ఆధిక్యం సాధించిన రాజకీయ పార్టీ నాయకుడు? కరెక్ట్ ఆన్సర్ బి ముఖ్యమంత్రి. రాష్ట్రంలో సాధారణ ఎన్నికల తర్వాత ఆధిక్యం సాధించిన రాజకీయ పార్టీ నాయకుని ఏమంటారంటే ముఖ్యమంత్రి. కరెక్ట్ ఆన్సర్ బి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవీ కాలం ముగిసిన ఎన్నో మంది సభ్యులు పదవీ విరమణ చేయగా కొత్త సభ్యులు శాసన మండలికి ఎన్నుకవుతారు? కరెక్ట్ ఆన్సర్ డి 1/3. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవీ కాలం ముగిసిన ఎన్నో మంది సభ్యులు పదవీ విరమణ చేయగా కొత్త సభ్యులు శాసన మండలికి ఎన్నుకవుతారంటే 1/3. కరెక్ట్ ఆన్సర్ డి. ఎంతమంది సభ్యులు పట్టభద్రులు చే శాసన మండలికి ఎన్నుకోబడతారు? కరెక్ట్ ఆన్సర్ సి 1/12. ఎంతమంది సభ్యులు పట్టభద్రులు చే శాసన మండలికి ఎన్నుకోబడతారంటే 1/12. కరెక్ట్ ఆన్సర్ సి. 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్న కూటమి? కరెక్ట్ ఆన్సర్ ఏ సంకీర్ణ ప్రభుత్వం. 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు ఉమ్మడి లక్ష్యాలతో ఏర్పాటు చేసుకున్న కూటమి సంకీర్ణ ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఎంతమంది సభ్యులు శాసనసభ సభ్యులతో శాసన మండలికి ఎన్నుకోబడతారు? కరెక్ట్ ఆన్సర్ బి 1/3. ఎంతమంది సభ్యులు శాసనసభ సభ్యులతో శాసన మండలికి ఎన్నుకోబడతారంటే 1/3. కరెక్ట్ ఆన్సర్ బి. శాసనసభ. కరెక్ట్ ఆన్సర్ డి 5. శాసనసభ అనేది రద్దు అయ్యేది ఆర్థికపర అంశాలు ఎక్కువ అధికారాలు కలిసి ప్రత్యక్షంగా ఎన్నుకోబడేది. కరెక్ట్ ఆన్సర్ డి 5. శాసనసభ. కరెక్ట్ ఆన్సర్ డి 5. రద్దు అయ్యేది ఆర్థికపర అంశాలు ఎక్కువ అధికారాలు కలిసి ప్రత్యక్షంగా ఎన్నుకోబడేది. ద్విసభ విధానంలో ఏది పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో పనిచేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఏ శాసన మండలి. ద్విసభ విధానంలో ఏది పరోక్షంగా ఎన్నుకోబడిన వారితో పనిచేస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ ఏ శాసన మండలి. ఎంతమంది సభ్యులు ఉపాధ్యాయులతో శాసన మండలికి ఎన్నుకోబడతారు? కరెక్ట్ ఆన్సర్ సి 1/12. ఎంతమంది సభ్యులు ఉపాధ్యాయులతో శాసన మండలికి ఎన్నుకోబడతారంటే 1/12. కరెక్ట్ ఆన్సర్ సి. శాశ్వత సభ. కరెక్ట్ ఆన్సర్ డి శాసన మండలి. శాశ్వత సభ ఏంటంటే శాసన మండలి. కరెక్ట్ ఆన్సర్ డి. అందరూ ఎగ్జామ్ రాశారా? థ్యాంక్ యూ.